Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. బీజేపీలో దుబ్బాక గ్రేటర్ జోష్ ఏపీలో అంత సీన్ ఉందా ఇవిగో వాస్తవాలు ఇటు దుబ్బాక గ్రేటర్ ఈ ఫలితాల ఉత్సాహంతో ఏపీలో కూడా బీజేపీ దూకుడు పెంచబోతోందని ఏపీ పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోందని ఏపీలోనూ బలపడే సూచనలు ఉన్నాయని కొన్ని వార్తలు కనిపిస్తున్నాయి నిజమేనా అంత సీన్ ఉందా ఇప్పుడు తెలంగాణ బీజేపీ విజయాలు ఏపీ పార్టీకి జవసత్వాలను నింపుతోందా నిర్మోహమాటంగా చెప్పాలంటే లేదు ఇప్పటికిప్పుడు వాళ్ళు కాలర్ ఎగరేసే కాలం ఏమీ రాబోవడం లేదు నిజం కదా నిష్ఠూరంగానే ఉంటుందిలా ఒక బెంగాల్ మమతా బెనర్జీ లెఫ్ట్ పార్టీని చావు తీస్తూ పోయింది ఖాళీ అవుతున్న స్పేస్లోకి బీజేపీ విస్తరించుకుంటూ పోయింది ఒక తెలంగాణ కేసీఆర్ కాంగ్రెస్ను చంపేస్తూ పోయాడు ఆ స్పేస్లోకి బీజేపీ పాకిపోయింది ఒక ఒడిశా కాంగ్రెస్ నాయకత్వ లేమితో తనంతట తానే దెబ్బతింది బీజేపీ ఆ స్పేస్ ఆక్రమించింది జస్ట్ ఉదాహరణ లేవి ఏపీలో తెలుగుదేశం అలా దెబ్బతింటే తప్ప బీజేపీకి ఎదిగే ఛాన్స్ ఉండదు ఆ స్పేస్ ఖాళీ అయితే కదా అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పుడప్పుడే ఏమీ నష్టపోదు వ్యాప్తి చెందడానికి స్కోప్ ఎక్కడ ఉంది బీజేపీకి అసలు తన ప్రధాన ప్రథమ ప్రత్యర్థి ఎవరో బీజేపీ ఇప్పటికీ తేల్చుకోలేదు ఎవరితో పోరాడాలి నేను ఇద్దరితోనో పోరాడుతాం మా అనుకూలతల సాయంతో విస్తరిస్తామని ఎవరైనా వివరణ ఇచ్చే పక్షంలో వాళ్లకు ఫీల్డ్ రియాలిటీ తెలియదు అని అర్థం ఒక కేరళ దేశంలో ఎక్కడా లేనట్లుగా ప్రాణాలకు తెగించే కేడర్ ఉంది బీజేపీకి దశాబ్దాలుగా ఇటు కాంగ్రెస్ అటు లెఫ్ట్తో పోరాడుతూనే ఉంది పార్టీ కానీ విస్తరించలేకపోతోంది ఓట్లు సీట్లు పరంగా ఒక తమిళనాడు ఇక్కడ మస్తు ట్రై చేస్తోంది ఫలితం లేదు ఎందుకు లెఫ్ట్ మీద కోపం వస్తే కాంగ్రెస్ కనిపిస్తోంది కేరళ ప్రజలకు డిఎంకే మీద కోపం వస్తే డిఎంకే కనిపిస్తోంది అక్కడ ప్రతిపక్షం ఉంది అలాంటప్పుడు బీజేపీకి ఛాన్స్ ఎలా దొరికేది ఏపీలోనూ అంతే ఇప్పుడు సీట్ల సంఖ్యలో టీడీపీ బలహీనంగా కనిపించవచ్చుగాక కానీ అది ఏపీలో ఇప్పటికీ బలమైన రాజకీయ శక్తి ఏళ్ల తరబడి ఏపీలో తెలంగాణలో బీజేపీని తెలుగుదేశం పార్టీ కోసం దెబ్బతీశారు తోక పార్టీగా చేశారు ఆడుకున్నారు ఏపీలో పెద్దగా పార్టీకి బలం లేదు కాబట్టి జరిగిన నష్టం లెక్కలోనికి రాలేదు పెద్దగా కానీ తెలంగాణలో పార్టీకి బేస్ ఉంది తెలంగాణ వచ్చాక కూడా తెలుగుదేశంపై తెలంగాణ ద్రోహి అనే ముద్ర బలంగా పడ్డ తర్వాత కూడా బీజేపీ దాంతో అంటగాగాల్సి వచ్చింది దెబ్బతినది తర్వాత తెలుగుదేశం దూరమైన కేసీఆర్ అనుకూల నేతల వల్ల ఇంకాస్త దెబ్బతినది ఆ శిథిలాల నుంచి ఇప్పుడిప్పుడే క్రొత్త ప్రాణం పోసుకొని లేస్తోన్నది పార్టీ ఏపీ అంటేనే కుల రాజకీయాల వేదిక కాబట్టి ఒక రెడ్ల పార్టీ ఒక కమ్మ పార్టీ ఇప్పుడు బీజేపీ ఏ పార్టీ ఆల్రెడీ తన దోస్త్ పవన్ కళ్యాణ్ కాపు పోనీ బీసీల పార్టీ బహుజన పార్టీగా ఎదగాలి అనుకుంటే ఈరోజుకు బీజేపీకి ఆ సంకల్పం లేదు ఆ అడుగులు లేవు పైగా ఇప్పటికీ ఎవరూ రావాలి తనను ఉద్ధరించాలి అనే ధోరణి దేనికి పవన్ కళ్యాణ్ ఇంకెవరో బండిని తోస్తే తప్ప కదలదా సొంతంగా ఎదిగితేనే బలం ఈ సోయి ఏపీ బీజేపీకి ఇక ఎన్నటికీ రాదా అవును రాబోయే రోజుల్లో ఇదే పవన్ కళ్యాణ్ తమకు నష్టకారకం అవుతాడేమో పలు కోణాల్లో సరే ఆ చర్చను వదిలేస్తే ఏపీ పార్టీకి తెలంగాణ పార్టీకి మస్తు తేడాలు ఉన్నాయి తెలంగాణలో ఏబీవి బీజేవైఎం ఆర్ఎస్ఎస్ దగ్గర నుంచి బీజేపీకి పునాదులున్నాయి మజిలిస్ అనే శక్తితో కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్ల సానుభూతి పర్లతో కొట్లాడిన కేడర్ ఉండేది ఆ పునాదుల మీద పార్టీని బతికించుకోవడం కాస్త ఈజీ పైగా తెలంగాణలో కాంగ్రెస్ దెబ్బతింటూ బీజేపీకి స్కోప్ ఇస్తోంది ఎదగడానికి తెలంగాణ బీజేపీకి తన ప్రథమ ప్రధాన ప్రత్యర్థి ఎవరో క్లారిటీ ఉంది టార్గెట్ స్పష్టంగా ఉంది చావోరేవో పోరాటానికి ఒక డైరెక్షన్ ఉంది టీఆర్ఎస్కు సాయం చేసే నేతల్ని గుర్తిస్తూ కత్తిరిస్తూ పాత విధేయులను కాన్ఫిడెన్స్లోకి తీసుకుంటూ క్రొత్త ఊపిరికి ప్రయత్నిస్తోంది ఇప్పుడు బండి క్రొత్త దూకుడుతో పరుగు తీస్తోంది నిబద్ధుడైన నిజాయితీపరుడైన నాయకుడు ఉంటే వచ్చే అడ్వాంటేజ్ అది బండి సంజయ్ తనే పెద్ద సూసైడ్ బ్యాచ్ ఇక క్రొత్తగా తనకు దూకుడు ఎవరూ నేర్పనక్కర్లేదు ఏపీలో అలాంటి నాయకుడు ఒకరు కావాలి తన ప్రధాన ప్రథమ ప్రత్యర్థి ఎవరో ముందుగా తేల్చుకోవాలి ఈ అగ్రకుల పంచాయతీల జోలికి పోకుండా బహుజన పందహ పట్టాలి క్రొత్త దూకుడు కనిపించాలి అది ఇప్పట్లో కనిపించేలా లేదు అసలు అనేక అంశాలపై పార్టీ నేతల్లోనే ఏకాభిప్రాయం లేదు ఓ డైరెక్షన్ లేదు సో దుబ్బాక గ్రేటర్ విజయాలు ఏపీ బీజేపీకి అందించే క్రొత్త ఊపిరి ఏమీ లేదు ఇప్పటికిప్పుడు పార్టీ రథం వేగాన్ని అందుకునే సూచనలు కూడా లేవు మరి రియాలిటీ అంటే ఇదే